హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఉట్మన్ ఫ్యాషన్. నేను మీకు ఈ రోజున ఒక డిజైన్ ఏమంటే, బ్యాక్ సైడ్ బ్రాడ్గా వస్తుంది కదా, ఆ నెక్ని దగ్గర నుంచి ఎలా చేయాలో నేను చూపిస్తున్నాను. అంటే ఎంబ్రాయిడరీ మిషన్లో చాలా బ్రాడ్గా వచ్చే నెక్కుల్ని దగ్గరగా చేసి, అంటే 8 ఇంచులు వచ్చింది అనుకోండి, మధ్యలో డీప్ 8 ఇంచులు 6 ఇంచులు అట్లా చేసుకోవాలనే దీని గురించి నేను మీకు ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. నా వీడియోని మిస్ కాకుండా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీకు కంప్లీట్గా నా వీడియో అర్థమవుతుంది. మీకు మధ్యలో 8 ఇంచులు వచ్చిన నెక్కుని ఎట్లాగా 6 ఇంచులు చేసుకోవాలనే విషయాన్ని గురించి నేను ఈరోజు మీకు ఎంబ్రాయిడరీ వర్క్ గురించి చెప్తున్నాను. రండి నా వీడియో చూద్దాం. ఇది చూడండి, మధ్యలో దీనికి ఒక 8 ఇంచులు బ్రాడ్ వచ్చింది నెక్కుకి. అయితే నేనేం చేసినానంటే, మధ్యలో నుంచి టోటల్గా మీది నుంచి కింది వరకు, అంటే పైన 10 ఇంచుల నెక్కులో టోటల్గా 1 ఇంచు నేను టోటల్గా స్టిచ్చింగ్ చేసుకున్నాను. అంటే స్టిచ్చింగ్ ఇక్కడ కనపడుతుంటుంది మీకు, మీరు దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తే మీకు కనిపిస్తుంది. చూడండి, స్టిచ్చింగ్ మధ్యలో స్టిచ్చింగ్ చేసి అదిగా స్టిచ్చింగ్ లైన్ ఉంది చూడండి, అక్కడ స్టిచ్చింగ్ లైన్ వేసుకొని దాన్ని సెంటర్గా సెంటర్ పాయింట్ చేసుకుని ఆ స్టిచ్చింగ్ కనబడకుండా నేను మధ్యలో ఏం చేసినంటే కిందికి వేరే డిజైన్లో ఉన్న ఫ్లవర్ని తీసుకున్నాను. స్టిచ్చింగ్ వేసింది కనబడుతుంది చూడండి, మధ్యలో స్టిచ్చింగ్ వేసుకున్నాను నేను. వేరే డిజైన్ది ఫ్లవర్ తీసుకొని ఆ మధ్యలో ఆ స్టిచ్చింగ్ పైన మళ్ళీ నేను స్టిచ్చింగ్ వేస్తున్నాను. చూడండి, వేరే డిజైన్ అనమాట, ఇది దాంట్లో వచ్చింది కాదు, వేరే దానికంటే వేరే డిజైన్స్లో ఉన్న ఒక బూటాన్ని తీసుకొని దీంట్లో వేస్తున్నాను. మధ్యలో కనబడకుండా కింద, అంటే నెక్ డౌన్ పార్ట్లో వేసుకుంటున్నాను అనమాట. ఎందుకోసం అంటే ఆ స్టిచ్చింగ్ మధ్యలో పైనుంచి కింది వరకు ఒక 1/2 ఇంచ్ స్టిచ్ చే, నాకు 6 ఇంచెస్ 8 ఇంచెస్ వచ్చింది బ్రాడు, సో నేను 6 ఇంచెస్ చేసుకున్నాను. ఆ స్టిచ్చింగ్ అనేది కనబడకుండా నేను మధ్య నుంచి స్టిచ్ చేసుకొచ్చాను అనమాట. స్టిచ్ చేసుకొచ్చిన తర్వాత దాని మీద ఒక ఫ్లవర్ యాడ్ చేశాను. ఇప్పుడు ఏమైందంటే, అసలు ఆ నెక్ వచ్చిన తర్వాత దీనికి అసలు కనబడదు మొత్తం టోటల్. ఇట్లా అయిన తర్వాత దీన్ని హైలైట్ చేసుకోవాలి. మధ్యలో ఈ వర్క్ మీద కూడా నాకు స్టిచ్చింగ్ కనబడుతుంది కదా, అది కనబడకుండా నేనేం చేసానంటే ఒక స్టోన్ లైన్ ఒక బీడ్స్ లైన్ అనమాట. చూడండి, ఇక్కడ మధ్యలో స్టిచ్చింగ్ కనబడుతుంది కదా, అట్లా ఆ తేడా తీయకుండా మధ్యలో వర్క్ మీద నుంచి మధ్య నుంచి ఒక స్టోన్ లైన్ ఒక బీడ్స్ లైన్ వేసుకొస్తున్నానంట. ఎందుకంటే అది కవర్ చేసేస్తుంది కొంచెం, ఇంకొక ఒక 1/4 ఇంచ్ మాత్రమే స్టిచ్చింగ్ తెలుస్తుంది, లేకపోతే అసలు తెలియదు. చాలా బ్రాడ్గా ఉన్న నెక్కులు ఇట్లా చేసుకోవచ్చు అనమాట, చాలా బాగుంది. ఎందుకంటే అంత బ్రాడ్ మనం ఎంత దగ్గర చేసినా పైన మాత్రం దగ్గర అవుతుంది, కానీ కింద దగ్గరగా అవుతుంది. ఈ బాటమ్ పోర్షన్లో చాలా బ్రాడ్గా వస్తుంది, అది రావద్దు అనుకుంటే మాత్రం ఇట్లా టోటల్గా మనం ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. పైనుంచి మనకి ఎంత అవసరం ఉందో బ్రాడ్ నెక్ అంత పెట్టుకొని మార్కింగ్ వే నుంచి ఒక స్టిచ్ చేసుకొచ్చి ఆ కింద వచ్చిన బాటంలో నడు వీప్ భాగంలో ఉంటుంది కదా, ఆ బాటం కింద ఒక ఫ్లవర్ ఏదైనా ఒక బూటా వేసుకొని పైన మళ్ళీ కనబడకుండా స్టోన్ లైన్ బీడ్స్ లైన్ వేసుకుంటే ఏమవుతుందంటే నెక్కు బ్రాడ్ ఉన్న నెక్కు దగ్గరకు అవుతుంది. కొంతమందికి 6 ఇంచ్ ఉంటుంది, కొంతమంది 7 ఉంటుంది, కొంతమందికి 8 ఉంటుంది. 8 ఉన్న వాళ్ళకి అయితే ఓకే, కానీ 7 6 ఉన్న వాళ్ళకి కష్టం అవుతుంది. అందుకోసమని ఇట్లా నేను ఇట్లా చేశానమాట. చూడండి, ఇది 450E లోనే వేసింది వర్కే, కంప్యూటర్ డిజైన్. ఈ ఇక్కడైతే మనం ఎక్కడైతే స్టిచ్ చేసుకున్నామో అక్కడ కనబడకుండా ఈ స్టోన్ లైన్ బీడ్స్ లైన్ దీన్ని కవర్ చేస్తున్నాను అనమాట. తర్వాత స్లీవ్స్కి, ఈ స్లీవ్స్లో ఈ మధ్యలో ఏం చేసానంటే దీన్ని బ్యాక్ నెక్ వేసుకున్నాం కదా డిజైన్, ఇక స్లీవ్స్ కూడా వేసుకోవాలి. అలాంటప్పుడు నేను ఇక్కడ ఈ మధ్యలో వచ్చే డిజైన్ స్కిప్ చేస్తున్నాను అనమాట. స్కిప్ చేసి దాంట్లో స్టోన్ లైన్ బీడ్స్ లైన్ వేసుకుంటున్నాను. చూడండి, ఇట్లా మొత్తం వేసిన తర్వాత ఇది ఇట్లా డిజైన్ అన్న తర్వాత ఇట్లా రెడీ అయిన తర్వాత ఇట్లా వస్తుంది అనమాట. చూస్తారు కదా, టోటల్గా రెడీ అయిన తర్వాత బ్లౌజ్ ఇట్లా రెడీ అవుతుంది. చూడండి, వీడియోని దగ్గర నుంచి చూసి అర్థం చేసుకుంటే చాలా బాగుంది. అంటే బ్రాడ్ ఉన్న నెక్కుని ఎట్లా తక్కువ చేసుకోవచ్చు అన్నది ఐడియా మీకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. చూడండి, చాలా ఇట్లా చాలా అంటే వీటికి లటకన్స్ అంటే హ్యాంగింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా రెడీ చేసుకున్నాను నేను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.